ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపటి నుంచి తాగరు. భలే చెప్పవే. మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా, పదండి భోంచేద్దాం. అరే నువ్వింకా భోల్చేలేదా? అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి, ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోవడం, దానికైనా మీనింగ్ అప్పాడా డార్లింగ్? ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఏమండి భోంచంద్ర గారు, లేవండి. ఏమండి భోంచంద్ర గారు, లేవండి. ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేనెంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనిస్తే ఎలా? ఏమండి మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటా. అబ్బా అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏ అలవాట్లు లేవు కదా? అబ్బా మనిషిన తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడన్నా అవసరం అయితే అబద్ధాలు చెప్తాను అంతే. అబద్ధాలే కాదా? చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఓకే అండి. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు, ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసాలు. ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ట్రై చేయమ్మా. డబ్బులకి టైట్ గా ఉంది, మెస్ బిల్ కట్టాలి. కట్టేయిపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. 5000 అప్పిస్తే
ముక్కు మొఖం తెలియని వాడికి ఎలాగే ఉంటాడు తమ్ముడు? నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే, ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా? 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చకపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే ఆయన నువ్వు రూమ్ నాటి కష్టపడి పనిచేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్న మా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలో రా, కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10,000 ఇస్తే సరిపోతా? అవును తప్పు. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు? ఆ ఏటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే? బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీలో ఎవరికి చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగకు. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు. థాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి, అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు ఆ శ్రీరాము నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పించా? మరి అంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. 4 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ శాంతి డిస్కౌంట్ శ్రీకన్యుని నువ్వు డిస్కౌంట్ ఆడించింది అనుకో. అయ్య బాబోయ్, మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకే నీళ్ళ నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నిచిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? గిన్నె ఉందిగా. పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే. ఏటి సౌందర్యం? పాలు. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వా? మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు, అంత రోషం ఉంటే నువ్వివ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసాలి. వెళ్ళు. చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయన చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికి వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. నురా ఏంటో మావా, మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణం వాళ్ళు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గడ్డి ఎరక్కూడదాం. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ
ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మావా. అంతే చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మరణించి స్నేహానికి.